స్వాగతం అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వినాయక చవితికి ఏమేమి పత్రాలు పెట్టాలో ఏంటో అనేది చెప్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి గన్నేరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టము. ఇది కూడా వినాయక చవితి అప్పుడు ఈ జామకు కూడా పెడతారండి, జామకాయలు అవి కడతారు కదా. మనం ఏ కాయలు కడతామో ఆ కాయల ఆకులు కూడా పెట్టుకోవచ్చు అండి, కానీ 21 ఆకులు మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి, మా ఊరి అమ్మవారు అండి, గంగానమ్మ అమ్మవారు. చక్క చిన్న పాపలాగా ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు నేను రకరకాల చెట్లు చూపిస్తాను మీకు, వాటి గురించి కూడా చెప్తానండి. చాలా బాగుంటాయి ఈ చెట్లు. ఈ చెట్లను వెతకడం కోసం అని చెప్పి 5 కిలోమీటర్లు వెళ్ళామండి మేము. 5 కిలోమీటర్లు వెళ్ళి మొత్తం అన్నీ చూసొచ్చాము. నాకు వినాయక చవితి అంటే మంచి మెమరీ ఉంటుందండి. మన్నయ్య ఒక సంచి తీసుకొని వెళ్ళి అన్నీ భలే కలెక్ట్ చేసి తీసుకొచ్చేవాడండి. ఆ రోజుల్లోనే నాకు వినాయక చవితి అనగానే మన్నయ్య గుర్తొస్తాడు. మా అన్నయ్య ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నాడండి, చాలా గుర్తొస్తాడనమాట. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. ఈవిడ అమ్మవారి అంశ దేవతలు అంటారండి ఈ గ్రామ దేవతల్ని. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, దీన్ని దత్తూరుపత్రం అంటారు. ఇది ఉమ్మెత్త చెట్టు అండి, ఉమ్మెత్త చెట్టు అనమాట. ఉమ్మెత్త పూలు కాయలు ఉంటాయి, అలా కాయతో తీసుకున్నవి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు చూడండి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయండి ఇవి మాత్రం, ఈ ఉమ్మెత్త చెట్లు. చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. నేను అందుకనే మీ అందరికీ తెలియాలని చెప్పి బయటకు వెళ్ళి మరీ వీడియో తీస్తున్నానండి. ఇదేమో ఉత్తరాయణ చెట్టు అంటారండి దీన్ని. ఇంకా చూడండి, ఇవి కూడా అంతేనండి. అసలు మనం కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి కానీ అన్నీ మనకి దొరుకుతాయి. అసలు దొరకని చెట్టు అంటూ ఏమీ ఉండదండి, మొత్తం అన్నీ మనకి బాగా దొరుకుతాయి అన్నమాట, పక్క పక్కనే ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది బదరీ పత్రం అంటారండి దీన్ని. అంటే రేగు చెట్టు అండి, వేరే ఏం కాదు, రేగు చెట్టు అనమాట. అదిగో చూడండి, రేగాకులు ముళ్ళుంటాయి, జాగ్రత్తగా కోసుకోండి. రేగు చెట్టు అండి. ఈ పక్కనే ఇదిగోండి బిల్వపత్రం చెట్లు ఉన్నాయ, చెట్టు ఉందండి. బిల్వపత్రాలు, బిల్వ చెట్టు. బిల్వ చెట్టు చూడంగానే అమ్మవారి గుర్తొస్తారు నాకు ఎప్పుడూ. బిల్వ నిలయాయే నమః అని ఉంటుంది కదా, మంత్రం ఉంటుంది కదండి. అదిగో చూడండి చూడండి, 3 ఆకులు, త్రిదళం. ఈ ఇది మాత్రం 3 ఆకులు ఉంటేనే పెట్టాలండి దేవుడికి, ఏ దేవుడికి పెట్టినా కానీ. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, జమ్మి చెట్టు అండి, సమీవృక్షం అంటారు దీన్ని. దీనికోసం ఇక్కడ దాకా వచ్చానండి నేను. చూడండి ఇదిగోండి, దీనికి కూడా ముళ్ళుంటాయండి. ఇప్పుడు బిల్వ చెట్టుకి ఉంటాయి, సమీవృక్షానికి ఉంటాయి, ముళ్ళుంటాయండి. వీటికి చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి వీటిని. ఇంకా చూడండి, ముళ్ళు కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి ఆకులు కూడా చిన్న చిన్నగా ఉంటాయండి. నాకు ఈ జమ్మి చెట్టు చూడంగానే అర్జునుడు గుర్తొస్తాడండి. ఆయన అస్త్రాలన్నీ ఇక్కడ జమ్మి చెట్టులో దాచుకున్నాడు కదా, విరాట్ పర్వం అప్పుడు జమ్మి చెట్టు మీద దాచుకుని వెళ్తాడు కదండి అర్జునుడు, అదే గుర్తొస్తుంది. ఇది కూడా అంతే అండి, చిన్నది బిల్వ వృక్షం అండి, చిన్నది ఇప్పుడే పెట్టారు. అది నా చూపించాను కదా, పెద్ద చెట్టు చూపించాను కదా, ఇది చిన్న చెట్టు అన్నమాట. ఇది అమ్మవారి గుడి పక్కనే ఉంటుందండి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, గుళ్ళలో ఉన్న చెట్లు మాత్రం కొయ్యబాకండి. మీరు ఎంత దూరం అయినా వెళ్ళి జాగ్రత్తగా విడిగా ఉన్న చెట్లు కోసుకోండి. ఇట్లా పక్కనే ఉన్నా పర్వాలేదు, కానీ గుడి లోపల ఉన్న చెట్లు మాత్రం అస్సలు కొయ్యకండి. నేను ఎందుకంటే నాకు అక్కడ బాగా చెట్లు ఉంటాయి, అవి పెట్టాల్సినవి కాబట్టి నేను మీకు తెలియటం కోసం గుళ్ళలోకి వెళ్ళి చూపిస్తున్నాను. కానివ్వండి, మీరు జాగ్రత్తగా వెతుక్కోండి, ఉంటాయండి చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాయి. ఇంకా నేను చూపించే వాటిలో కొన్ని దొరకలేదండి. వాకాయ చెట్టు ఆకులు ఒకటి. ఇదిగో చూడండి, ఇది షాప్ అండి, చిన్న షాపు. ఇప్పుడు లాక్డౌన్ కదా, ఎవ్వరు లేరు, చూసారా? ఇదిగోండి, ఇదేమో నేరేడు చెట్టు అండి, భలే కాయలు కాస్తుందండి ఇది మాత్రం. ఇప్పుడు చెప్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇవండి దర్బలు అంటారు కదా, ఆ దర్బల చెట్లు అండి. ఇవి ఎక్కువ కాలువల పక్కన, పంట కాలువలు అవి ఉంటాయి కదా, అక్కడ పక్కనే ఉంటుందండి. చూసారండి, భూదేవి తల్లి చక్కగా ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుంది, సీనరీ అదిరిపోయింది కదండి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, విరజాజి పువ్వుల చెట్టు ఉంటుంది కదండి, ఆ విరజాజాక అనమాట, జాజీ పత్రం అనమాట ఇది. ఇదిగోండి ఆ జాజీ పత్రం, అప్పుడే విరజాజి పెట్టచ్చు, సన్నజాజి కూడా పెట్టచ్చండి.
జాజీ పత్రానికి చూడండి. ఇవన్నీ మన చుట్టుపక్కలే దొరుకుతాయండి, అనవసరంగా కొనాల్సిన అవసరం లేదు. అసలు మనం ఏంటో ఊరికే అవి కొనేయా ఇవి కొనేయా, అనవసరం కదా, అవి కొనకూడదు కదా. ఎందుకు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది కూడా దానిమ్మ చెట్టు, దాడిమి పత్రం అన్నమాట. ఇది కూడా మా ఇంటి ఎదురు వాళ్ళు ఇంటూ ఉంటే వెళ్ళి తీసానండి. అది కూడా దానిమ్మ ఆకులు చూసారా ఇట్లా ఉన్నాయో, వాళ్ళు మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయండి. ఇప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి, చెట్టు అంతా పుల్లలు పుల్లలుగా అట్లా ఉందన్నమాట. అదిగోండి కాయలు కూడా రేపు వినాయక చవితికి కోసి పెడతారు కదా మోసం మరి వీళ్ళు. చూసారా ఇదిగోండి కాయ బాగుందండి, రెండే రెండు కాయలు కనపడి చెట్టు మొత్తం పిచ్చుకలు పొలి అరుస్తున్నాయండి. ఇక్కడ ఇదిగోండి తోలపాకు చెట్టు చూసారండి, మనకి ఉపయోగం కదా, పూజలు ఉపయోగం కదా, ఏదో బాగుందని తీసాలండి. ఇటువరకు వీళ్ళకి చాలా పెద్దగా ఉండేదండి ఈ చెట్టు, ఎందుకనో మరి పాడైపోయింది. ఈ తోలపాకులు కూడా బాగున్నాయి. తర్వాత అండి తులసి చెట్టు. ఈ తులసి పత్రం మాత్రం వినాయక చవితి నాడే పెట్టాలండి, విడిగా పెట్టకూడదు అసలు. ఇదేమో మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు అంటే అర్జున పత్రం అన్నమాట. అంటే కొన్ని కొన్ని నాటిలోనేమో మర్రి చెట్టు అంటారు, కొన్ని కొన్ని నాటిలోనే మర్రి చెట్టు అంటారన్నమాట. ఇది చూడండి మర్రి చెట్టు అండి. ఇది చూసేసి ఇదిగోండి, ఇది ఇందా చెప్పాను కదా, ఇది అశ్వత్థ వృక్షం అంటారండి. మరి పీపల్ చెట్టు అంటారు చూసారా అదనమాట. ఇది గుళ్ళో తీశాను మీకు అర్థం అవటం కోసమని. మీరు గుళ్ళో మాత్రం దయచేసి కొయ్యబాకండి, అదే నాకు భయం అనమాట. మీరు గుళ్ళలో ఇక వస్తారని కొయ్యకూడదండి, గుళ్ళలో కొయ్యకూడదు. ఇదిగోండి ఇది శ్వేతార్క పత్రం అనమాట. ఇదిగోండి తెల్లజిల్లేడు అనమాట, చూడండి తెల్లజిల్లోడు. పువ్వు కూడా ఉంది చూడండి, ఇది ఒకటి కనపడేలాగా. ఇవన్నీ మన చుట్టుపక్కలే దొరుకుతాయండి, మీరు జాగ్రత్తగా. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఉత్తరాయణ చెట్టు ఉంది చూసారా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ వినాయక చవితి బాగా చేసుకోండి. నేను చెప్పిన పత్రాలు తెచ్చుకోండి.